ఓం నమో వెంకటేశాయ. అందరికీ నమస్కారము. ఈరోజు పరమ పవిత్రమైనటువంటి సంకష్టహర చతుర్థి మహాగణపతికి చాలా ప్రీతిపాత్రమైనటువంటి రోజు. ఈరోజు ఎవరైతే ఈ వ్రత కథను విని మహాగణపతికి నమస్కారం చేసుకొని మొటిక్కాయలు వేసుకుంటారో వాళ్ళ అన్ని విఘ్నాలను పాపాలను తొలగించి మహాగణపతి అనుగ్రహిస్తాడు. మహాగణపతి పరిపూర్ణమైనటువంటి అనుగ్రహము కలుగుతుంది. మీ కోరిక ఏదైతే ఉందో అది మహాగణపతికి చెప్పుకొని చక్కగా బొట్టు పెట్టుకొని తల మీద కొన్ని అక్షతలు వేసుకొని గుంజుళ్ళు తీసి కుదిరితే మొట్టికాయలు వేసుకొని నమస్కారం చేసుకోండి. తప్పకుండా మహాగణపతి అనుగ్రహం కలుగుతుంది. పూర్వం ఒకనాడు మహర్షులు కుమారస్వామిని అర్చించి ఆయన ప్రసన్నుడయ్యాక ఇలా కోరారు. స్వామి, కలియుగంలో జనులు పాపకార్యాలు చేసి తత్ఫలితముగా రుణబాధలు, సంతానము లేకుండా పోవుట, గృహ వసతి లేకపోవుట, దీర్ఘవ్యాధులు, విద్యాభ్యాసం సరిగ్గా సాగకుండా, వలసినంత ధనము లేకుండా, శత్రుపీడ, పనులలో ఆటంకాలు, అభివృద్ధి లేకపోవుట, పాడి పంటలు సరిగ్గా పండకపోవుట, వివాహం కాకపోవుట, దంపతుల మధ్య సయోధ్య లేకపోవుట, చేయని తప్పుకు రాజదండను అనుభవించుట మొదలైన ఎన్నో కష్టాలు అనుభవిస్తారు. ఆ మానసిక క్షోభ తీరి కష్టములు తీర్చు వ్రతం ఏదైనా ఉంటే మాకు చెప్పండి అని సుబ్రహ్మణ్య స్వామిని ఋషులందరూ అడిగారు. అప్పుడు సుబ్రహ్మణ్య స్వామి ప్రసన్నుడై ఇలా చెబుతూ ఉన్నాడు. వ్రతాలలోకెల్లా అత్యంత శక్తివంతమైనటువంటి సంకష్టహర చతుర్థి వ్రతాన్ని మీకు ఉపదేశిస్తాను. నొకానొక కల్పంలో హిమవంతుని కుమార్తె అయిన పార్వతీదేవి శివుని పతిగా కోరి భక్తితో తపస్సు చేసి ఎంతకూ ఫలితముందక బాధపడుచు తన పూర్వ అవతారములలో తన యందు జన్మించిన హేరంబ గణపతిని స్మరించినప్పుడు ఆ గణపతి ప్రసన్నుడై తల్లికి ఉపదేశించిన వ్రతమేది. ఆ వ్రతాన్ని ఆచరించి ఉమాదేవి పరమేశ్వరుని పతిగా పొందినది. అంటే హిమవంతుని కుమార్తె అయిన పార్వతీదేవి శివుణ్ణి భర్తగా చేసుకోవాలని తపస్సు చేస్తే ఆ తపస్సు ఫలించినప్పుడు తన పూర్వకల్పములో పుత్రుడైనటువంటి హేరంబ గణపతిని ప్రార్థిస్తుందన్నమాట. అంటే అంతకు ముందు కల్పంలో కూడా మహాగణపతి ఉన్నాడు అని మనకు ఈ వ్రతకథలో స్పష్టంగా తెలియచున్నది. ఇప్పుడు పరమ పవిత్రమైనటువంటి సంకష్టహర చతుర్థి వ్రత విధానము చెబుతాను, వినండి. ఈ వ్రతాన్ని ఏ మాసములోనైనా బహుళ చతుర్థి నాడు ప్రారంభించాలి. వాటిలోనూ మంగళవారంతో కూడిన కృష్ణ చతుర్థి మరింత ముఖ్యము, శ్రేష్టము. దానినే అంగారక చతుర్థి లేదా భౌమ చతుర్థి అని పిలుస్తారు. చంద్రోదయ వేళకు బహుళ చతుర్థి తిథి ఉన్న రోజు చూసుకొని ఆ రోజు సూర్యోదయానికి ముందే నిద్రలేచి కాలకృత్యాలు తీర్చుకొని నల్లటి నువ్వులు గరిక నీళ్లలో వేసుకొని స్నానం చేసి సంధ్యావందనము మొదలైన నిత్య కార్యక్రమాలు ఆచరించి సంకష్టహర చతుర్థి వ్రతం చేస్తానని మొక్కుకొని ఎరుపు రవికల బట్టను గణపతి ముందు ఉంచి అందులో చిటికెడు పసుపు కుంకుమ వేసి 3 దోసెళ్ళ బియ్యాన్ని వేసి ఎండు ఖర్జూరాలు, 2 వక్కలు, దక్షిణతో కూడిన తాంబూలము అందులో ఉంచి మనసులో ఉన్న కోరికను స్వామికి తెలియజేసి ముడుపు కట్టాలి. దానిని మహాగణపతికి 21 సార్లు ప్రదక్షిణ చేసి ఉదయమంతా ఆహారం తీసుకోకుండా కేవలం పాలు పళ్ళు మాత్రమే స్వీకరించాలి. ఆ పూట మౌనంగా ఉండాలి. మనసులో మహాగణపతి నామస్మరణ చేస్తూ సూర్యాస్తమానమైన తర్వాత అంటే సాయంత్రం తలస్నానం చేసి దీపం వెలిగించి సంకష్టహర చతుర్థి వ్రతాన్ని ఆచరించాలి. ముడుపు కట్టిన బియ్యాన్ని ఉపయోగిస్తూ తీపి పొంగలి, కుడుములు చేసి స్వామికి నివేదన చేయాలి. వ్రతము అర్ఘ్యము అయిన పిదప అతిథిని గణేష స్వరూపంగా భావించి ప్రసాదము కానీ భోజనము కానీ పెట్టాలి. ఆ రోజు రాత్రికి బ్రహ్మచర్యాన్ని పాటించి భూషయనం చెయ్యాలి. దైవనామస్మరణతో లౌకిక విషయాల మీద మనసు పోనీయకుండా చూసుకోవాలి. ఇలా ఈ వ్రతం చేస్తే కోరికలు శీఘ్రముగా నెరవేరుతాయి. 12 సార్లు చేస్తే ఈ వ్రత సిద్ధి కలుగుతుంది. మరునాడు మహాగణపతిని చక్కగా కదిలించి
ధూపదీప నైవేద్యాలతో పూజించి నిమజ్జనం చేయాలి. అంటే పూజా వస్తువులన్నింటినీ కూడా బావిలో కానీ చెరువులో కానీ నదిలో కానీ ఎక్కడైనా ఎవరు తొక్కనటువంటి ప్రదేశంలో మాత్రమే వేయాలి. మళ్ళీ ఋషులు అడిగారు, స్వామి ఇంతకు పూర్వం ఈ వ్రతాన్ని ఇంకా ఎవరెవరు చేశారు చెప్పండి అన్నప్పుడు సుబ్రహ్మణ్య స్వామి మళ్ళీ చెప్పడం ప్రారంభించాడు. ఒకనాడు ఆకాశ మండలంలో పయనిస్తూ నారద మహర్షి కుంభీపాక నరకం ఎలా ఉంటుందో చూడాలని యమలోకం వైపు వెళ్ళాడు. అక్కడ కుంభీపాక నరకం చూశాడు. ఆ కుంభీపాక నరకంలో భుషిండి మహర్షి తల్లిదండ్రులు, అతడి పూర్వాశ్రమంలోని భార్య కుమార్తె కనిపించారు. వాళ్లంతా నరకయాతన అనుభవిస్తూ ఉన్నారు. వారి బాధలు చూసి చలించిపోయిన నారదుడు వెంటనే భూలోకానికి వచ్చి అక్కడ తపస్సు చేసుకుంటున్న భుషిండి మహర్షిని చూసి ఇలా అన్నాడు, ఓ మహర్షి, నీ పూర్వాశ్రమంలోని నీ తల్లిదండ్రులు, నీ భార్య, నీ కూతురు కుంభీపాక నరకంలో దారుణ శిక్షల్ని అనుభవిస్తూ ఉన్నారయ్యా. ఇవేవి పట్టనట్టు నీవు తపస్సు చేసుకోవడం ధర్మం కాదు. వాళ్లకు రవరవాది నరక బాధలను తప్పించు, ఏదైనా ఒక పరిహారము చేయి అని చెప్పి నారద మహర్షి వెళ్ళిపోయాడు. నారదుడి మాటలు విన్న భుషుండికి ఎంతో ఆవేదన కలిగింది. తన పూర్వాశ్రమ జీవితం గుర్తుకొచ్చింది. వారి సహకారం వల్లే తాను ఈనాడు తపస్సు, ఎలాగైనా వారి బాధల్ని తొలగించాలని సంకల్పించాడు. తన ఇష్టదైవమైన గణపతిని ధ్యానించాడు. పవిత్రమైన జలాన్ని చేత్తో తీసుకొని గతంలో సంకష్టహర గణపతి వ్రతం చేయడం ద్వారా తనకు లభించిన పుణ్యఫలాన్ని తన వారికి దారపోయాలని అనుకొని, ఓ గణనాథ, నేనే గనుక నీ దివ్య చతుర్థి వ్రతాన్ని భక్తి శ్రద్ధలతో చేసి ఉంటే నా పితరులు, వారితో పాటు నా భార్య కుమార్తె నరక బాధల నుంచి విముక్తి పొందగలరు అని నీళ్లను విడిచిపెట్టాడు. గజానుడి అనుగ్రహంతో ఆయన చేసినటువంటి వ్రతాల్లో ఒక పర్యాయం చేసిన వ్రత ఫలితం వల్లనే ఆయన పితృదేవతలు, భార్య కుమార్తె అందరూ కూడా దేవతా శరీరాన్ని ధరించి దివ్య విమానం ఎక్కి గణేశలోకానికి చేరుకున్నారు. ఇక ప్రతిమాసం ఆ వ్రతం చేయడం వల్ల ఎంత ఫలితం వస్తుందో చెప్పతరమా? చూడండి, భుషిండి మహర్షి తను ఒక్కసారి చేసినటువంటి సంకష్టహర చతుర్థి వ్రత ఫలితాన్ని తన పితృదేవతలకు, తన భార్యకు, తన కూతురికి దారపోయడం వల్ల వాళ్ళు చేసినటువంటి పాపకర్మాలన్నీ కూడా తొలగిపోయి వాళ్ళు దేవతా శరీరాన్ని ధరించి విమానంలో గణేశలోకానికి వెళ్ళారంటే, ఇక ప్రతి నెలలోనూ సంకష్టహర చతుర్థి వ్రతం చేస్తే ఎంత ఫలితం వస్తుందో ఒకసారి మీరే ఆలోచించండి. మళ్ళీ సుబ్రహ్మణ్య స్వామి చెప్పడం ప్రారంభించాడు. వేశ్య వృత్తాంతం చాలా అద్భుతంగా ఉంటుంది, వినండి. ఒకనొకనాడు ఇంద్రుడు తన విమానంలో ఇంద్రలోకానికి వెళుతుండగా అనేక పాపములు చేసినటువంటి ఒక వ్యక్తి ఆకాశంలో పయనించి ఆ విమానాన్ని చూశాడు. ఆయన దృష్టి తగిలి ఆ విమానము చటుక్కున భూమిపైన అర్ధాంతరంగా పడి ఆగిపోయింది. ఆ ఇంద్ర విమానము అద్భుతమైన వెలుగుకి ఆశ్చర్యపడినటువంటి ఆ దేశపు రాజు సూరసేనుడు గబగబా బయటికి వచ్చి ఆ అద్భుతాన్ని చూశాడు. ఇంద్రుణ్ణి చూసి ఎంతో సంతోషంతో ఆయనకు నమస్కారం చేశాడు. అక్కడ విమానం ఎందుకు ఆగిందో కారణం అడిగాడు. అప్పుడు ఇంద్రుడు, ఓ మహారాజా, మీ రాజ్యంలో ఎవరో ఒక దుర్మార్గుడు, ఒక నీచుడు అధికంగా పాపాలు చేసి అతడి దృష్టిని ఈ విమానం వైపు చూశాడు. ఆయన దృష్టి దోషం వల్ల ఈ విమానము ఇక్కడ పడి ఆగిపోయింది. కాబట్టి మహారాజా, నువ్వు నాకు సహాయం చెయ్యి అని చెప్పాడు. ఆ మహారాజు, నేను ఏమి సహాయం చేయగలను ఓ దేవేంద్ర, మీరు సెలవివ్వండి అన్నప్పుడు అప్పుడు ఇంద్రుడు చెబుతూ ఉన్నాడు, ఇవాళ పంచమి, నిన్న చతుర్థి, నిన్నటి రోజున సాయంత్రం వరకు ఎవరైతే ఉపవాసం చేసి సంకష్టహర గణేశ వ్రతం చేశారో వారి పుణ్యఫలాన్ని నాకిస్తే ఈ విమానం తిరిగి బయలుదేరుతుంది అని చెప్పాడు. సైనికులంతా కలిసి ఆ రాజ్యమంతా అన్వేషిస్తూ ఉన్నారు. ఎవరైనా నిన్నటి రోజున ఉపవాసం చేసి వ్రతం చేసి మహాగణపతిని పూజించారా అని చెప్పి అందరూ కూడా సైనికులు ఆ రాజ్యమంతా తిరిగి 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 అలసిపోయారు. ఎవ్వరూ దొరకలేదు. అదే సమయంలో ఒక గణేష దూత వచ్చి మరణించిన ఒక వేశ్య మృతదేహాన్ని తీసుకువెళ్ళటం గమనించారు సైనికులు. వెంటనే అక్కడికి వచ్చి ఎన్నో పాపాలు చేసి ఎన్నో జీవితాలని కూల్చేసిన ఈమెను గణేశలోకానికి ఎందుకు తీసుకుని వెళుతున్నారు అని ఆ రాజభటులు ప్రశ్నించారు. దానికి గణేష దూత,
చెప్పాడు. ఈమె నిన్నంతా ఉపవాసం ఉంది, తెలియకుండానే ఏమీ తినలేదు. చంద్రోదయం అయిన వేళ తర్వాత మహాగణపతికి నమస్కరించి ఈవిడ చక్కగా సంకష్టహర చతుర్థి వ్రతం చేసింది. అంటే ఆవిడకు తెలియకుండానే ఏదో జ్వరం కారణం చేత ఆవిడ ఆహారం తినకుండా సాయంత్రం వరకు ఉండి చంద్రోదయం కాగానే చంద్రుణ్ణి చూసి మహాగణపతికి నమస్కారం చేసింది. రాత్రంతా చలిలో వణుకుతూ ఆవిడ మరణించింది. అలా చేయడం ద్వారానే ఆవిడకి వ్రతం చేసినటువంటి సగం ఫలితం వచ్చేసిందన్నమాట. కాబట్టి ఈరోజు మరణించింది, తెలిసి చేసినా తెలియక చేసినా ఈ వ్రతం ఎంతో ఉన్నత స్థితికి చేరుస్తుంది. ఎవరైనా తమ జీవితంలో ఒక్కసారైనా ఈ వ్రతం చేస్తే వారు గణేష లోకానికి, స్కానంద లోకానికి చేరటం మరణానంతరం తథ్యం అని చెప్పాడు. అప్పుడు ఆ రాజభటులు, ఈ స్త్రీ చేసిన పుణ్యఫలాన్ని మాకివ్వండి, ఈ పుణ్యఫలం చేత దేవేంద్రుడి పుష్పక విమానము మళ్ళీ ఇంద్రలోకానికి చేరుతుంది అంటే ఆమె పుణ్యఫలాన్ని వారికి ఇవ్వడానికి గణేష దూత అంగీకరించలేదు. ఈలోపు ఆమె దేహం మీద వీచినటువంటి గాలికి ఆ విమానం పైకి ఎగరసాగింది. ఇంద్రుని విమానం వెంటనే బయలుదేరింది. తెలియక చేసినా ఆ వ్రతం ఫలితం ఎటువంటి ఫలాన్ని ఇస్తుందో మీరే గమనించండి. చూడండి, ఆవిడ శరీరం మీద నుండి వెళ్ళినటువంటి గాలి, ఆవిడ చీర పైటుకొంగు గాలి సోకి ఆ దేవేంద్రుడి విమానం బయలుదేరిందంట. ఆవిడ తెలియకుండా చేసుకున్నటువంటి పుణ్యఫలమే ఆవిడను గణేష లోకానికి చేర్చింది, ఇంద్రుడి యొక్క విమానాన్ని కూడా ఇంద్రలోకానికి చేర్చింది. ఎంత శక్తివంతమైనటువంటి వ్రతమో ఇది ఒకసారి మీరే ఆలోచన చేయండి. మళ్ళీ సుబ్రహ్మణ్య స్వామి చెప్పడం ప్రారంభించాడు కృతవీర్యుని కథ. పూర్వము కృతవీరుడు అనే మహారాజు ఉండేవాడు. అతడు సకల సద్గుణ సంపన్నుడు, ధర్మాత్ముడు. ఆయన భార్య మహాపతివ్రత సుగుణవతి. ఆమె కూడా భర్తలాగానే సదాచార సంపన్నురాలు. ఆ పుణ్య దంపతులు ఎంతకాలం గడిచినా సంతానం కలగలేదు. వ్రత సంతానం కోసం వారు చేయని వ్రతం లేదు, దానం లేదు. ఎన్ని యాగాలు చేసినా, ఎన్ని పుణ్య తీర్థాలు సేవించినా ఫలితం లేకపోయింది. ఎంతో నిరాశ పొందారు. కృతవీర్యుడు ఒకనాడు తన మంత్రులకు రాజ్యభారాన్ని అప్పగించి తన భార్యతో కలిసి అరణ్యానికి వెళ్ళిపోయాడు. అక్కడ కఠోర దీక్ష తపస్సు చేయటం ప్రారంభించాడు. ఇంద్రియ నిగ్రహంతో ఆహారాన్ని వదిలేసి కేవలం పైనుంచి రాలినటువంటి ఆకుల్ని భుజిస్తూ తపస్సు కొనసాగించాడు. అలా ఎన్నో సంవత్సరాలు గడిచాయి. రాజు శరీరం చిక్కిపోయి శల్యమైపోయింది. ఒకనాడు ఆకాశ మార్గంలో సంచరిస్తున్న నారదుడు ఆ రాజు పరిస్థితిని చూసి జాలిపడి పితృలోకానికి వెళ్ళి కృతవీరుడి తండ్రిని కలిశాడు. పుత్ర సంతానం కోసం అతడి కొడుకు పడుతున్నటువంటి బాధల్ని చెప్పాడు. నారదుడి ద్వారా తన కుమారుడు సంతానం లేని బాధపడుతున్నాడని తెలుసుకున్న కృతవీరుడి తండ్రి సరాసరి బ్రహ్మలోకానికి వెళ్ళి చతుర్ముఖ బ్రహ్మకు నమస్కరించి, ప్రభు, నా కుమారుడు సకల సద్గుణ సంపన్నుడు, దానశీలి, దానప్రభు, ఎన్నో యజ్ఞయాగాలు వ్రతాలు చేసిన ప్రజల్ని కన్నబిడ్డల్లాగా పరిపాలిస్తూ ఉన్న నా కుమారుడికి సంతానం కలగడం లేదు. కారణం ఏమిటి? అతడు ఏ పాపం చేశాడు? ఏం చేస్తే నా పుత్రుడి పాపం తొలగిపోయి అతడికి సంతాన ప్రాప్తి కలుగుతుంది? దయచేసి చెప్పండి అనగానే అప్పుడు బ్రహ్మదేవుడు కృతవీరుడి తండ్రితో ఇలా చెప్పాడు. నీ కుమారుడు పూర్వజన్మలో సాముడు అనేటువంటి పేరు గలవాడు, పరమ దుర్మార్గుడు. ఒకనాడు అతను ధనాకాంక్షతో దారి కాసి బ్రహ్మవేత్తలు, సాత్వికులు అయినటువంటి 12 మంది బ్రాహ్మణుల్ని చంపి వారి దగ్గర ఉన్న సంపదల్ని, ఆహారాన్ని దోచుకున్నాడు. ఆ రోజంతా సమయం దొరకలేక ఏమీ తినలేదు. దోచిన ధనంతో సాయంత్రానికి ఇంటికి చేరుకున్నాడు. ఆ రోజు బహుళ చతుర్థి, చంద్రుడు ఉదయించే సమయానికి ఇంటికొచ్చిన సాముడు తన కుమారుణ్ణి గణేష అని పిలిచాడు. దాచుకున్నటువంటి ప్రసాదాన్ని తన కుమారుతో కలిసి తిన్నాడు. కొన్నాళ్ళకి సాముడు మరణించాడు. పరమ పాపి అయినప్పటికీ బహుళ చెవితి నాడు ఏమీ తినక సంధ్యా సమయం వేళలో ఇంటికొచ్చి గణేష అని కుమారుణ్ణి పిలిచి కొడుకుతో కలిసి ఆ గణేష ప్రసాదాన్ని తినడం చేత అతడికి అమితమైన పుణ్యం లభించింది. కొంతకాలం గడిచాక భూలోకంలో కృతవీరుడనే పేరుతో నీ పుత్రుడిగా జన్మించాడు. ప్రస్తుతం అతడు ఎన్ని పుణ్యాలు చేసినప్పటికీ గత జన్మములో చేసినటువంటి పాప ఫలం చేత సంతాన భాగ్యాన్ని నోచుకోలేదు. అతడు చేసిన పాపం నశిస్తే సంతానం కలుగుతుంది అని బ్రహ్మదేవుడు చెప్పాడు.
ఆ మాటలు విన్న కృతవీరుడి తండ్రి ఎంతో బాధపడుతూ, పితామహ, నా కుమారుడు చేసిన బ్రహ్మహత్య పాపం క్షమించరానిది, అయితే దాన్ని పోగొట్టే మార్గం ఏదైనా ఉంటే చెప్పండి, అది ఎంత కష్టమైనా సరే అని ప్రాధేయపడ్డాడు. అప్పుడు బ్రహ్మదేవుడు చెబుతున్నాడు, ఓ రాజా, నీ కుమారుడు అత్యంత మహిమాన్వితమైన కోరిన కోరికలు తీర్చే శ్రీ గణేష సంకష్టహర చతుర్థి వ్రతాన్ని చేస్తే అతడు చేసిన పాపాలు నశిస్తాయి అని వ్రత విధానం చెప్పాడు. అప్పుడు కృతవీర్యుని తండ్రి నారదుని ద్వారా ఈ విషయాన్ని తన కుమారుడికి చేరవేస్తాడు. అప్పుడు నారద మహర్షి ద్వారా ఈ వ్రత విధానాన్ని తెలుసుకున్నటువంటి కృతవీర్యుడు ఆ వ్రతాన్ని చేసి సంతానాన్ని పొందాడు. కరుడుగట్టినటువంటి ప్రారంధాన్ని సైతం కర్పూరములా కరిగించేటువంటి మహామహిమాన్వితమైనటువంటి వ్రతమే ఇది. ఈ కథలు నిగూఢమైన ఆధ్యాత్మిక రహస్యాలతో పాటు సంకష్టహర చెవితి ఫలాన్ని చేరుస్తాయి. వినాయకుని భక్తులందరూ ఈ వ్రతం చేయటం వలన ఎంతో ఉన్నతమైన స్థితిని పొందుతారు. వ్యాపార అభివృద్ధి జరిగి అందరికన్నా ఉన్నత స్థితిలో ఉంటారు. నన్న దృష్టి పడి ఎంతటి పరిస్థితుల్లోనూ పతనమయ్యేటువంటి వారికైనా కూడా ఈ వ్రతం ఆచరిస్తే వారి పాపాలు, వారి దృష్టి దోషాలు, సకల అరిష్టాలు తొలగిపోయి జీవితాంతము అష్టైశ్వర్యాలతో సకల సంపదలతో జీవించి తదనంతరం గణేష లోకానికి వెళ్ళి అక్కడ భగవంతుని ఆశీస్సుల వల్ల ఎంతో ఆనందాన్ని అనుభవిస్తారు. శ్రీ సంకష్టహర గణపతి వ్రత విధాన కథ సమాప్తం. కాబట్టి చూశారు కదండి, మన పాపాలను, కష్టాలను, దృష్టి దోషాలను అన్నిటినీ కూడా తొలగించి సకల సౌఖ్యాలని ప్రసాదించేటువంటి ఈ వ్రత కథను వినడమే ఎంతో పుణ్యం. కాబట్టి మనందరికీ మహాగణపతి అనుగ్రహం కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ లోకా సమస్తా సుఖినో భవంతు, స్వస్తి.